బీసీపీ ఒత్తిడి కారణంగానే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు జరిగిందని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం భుజంపై తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోందన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలోనే ఉన్నాయని, అందువల్ల అక్కడే పరిష్కరించుకోవాలన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకే పురంధేశ్వర్ని పార్టీ అధ్యక్షురాలుగా నియమించారన్నారు. వీటన్నింటికీ కారణం ఏపీలో బీజేపీ బలపడాలన్నదే ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. బీజేపీ అనే అనకొండ కోరల్లో చంద్రబాబు ఇరుక్కున్నారన్నారు. బీజేపీకి తెలియకుండా, ప్రధాని హోంమంత్రికి తెలియకుండా ఏపీలో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేస్తుందని తాము అయితే భావించడం లేదన్నారు. 100కి 100 పాళ్లు బీజేపీ ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందన్నారు. వారి ఆశీస్సులు లేకుంటే ఇవి జరిగేవి కావని తాను నమ్ముతున్నానని రఘువీరారెడ్డి తెలిపారు. నా అభిప్రాయం ఏమంటే, భారతీయ జనతా పార్టీ అనే ఆనకొండ కోరల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కున్నారు అనేటువంటి నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీకు తెలియకుండా, ప్రధానికి హోంమంత్రికి తెలియకుండా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని అరెస్టు చేస్తారు, చేసి ఉంటారు అని నేను అనుకోవడం లేదు, ఎవరు అనుకోవడం లేదు. 100కి 100 పాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతోనే ఇవన్నీ జరిగినాయి. వాళ్ళ ఆశీస్సులు లేకుండా పోతే ఇవి జరిగే కాదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకున్నటువంటి 30-40 సంవత్సరాల డైరెక్ట్ పాలిటిక్స్లో కారణం ఏమంటే, తెలుగుదేశాన్ని బలహీనపరచడం ద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం స్పేస్ను మేము తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ. ఇది ఏమి ఈ రాష్ట్రానికే కాదు, చాలా రాష్ట్రాల్లో ఆనకొండ మాదిరి తిమింగలం కంటే ఇంకా పెద్ద ఎత్తున అక్కడ తిమింగలాల్లో మింగినారు, ఇక్కడ ఆనకొండగా తయారైనారు. ఒక పార్టీతో స్నేహం చేయడం, లేకపోతే ఒక పార్టీని బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే పార్టీకి ఇబ్బంది పెట్టడం, లేకపోతే పార్టీకు కేసులు పెట్టడం, వాళ్ళను వశపరచుకోవడం, అదే జరుగుతోంది. అది మీకు తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మిగిలిన అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. అది ఆ వంతు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిద్ధించింది. వాళ్ళది ఒకటే, భారతీయ జనతా పార్టీ గొడుగు కింద ఎన్టీ రామారావు బిడ్డగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిజోన్ చేసి ఈమె ద్వారా బీజేపీకి ఎందుకు వారి వెంట నడవరు అనేటువంటి చాలా క్లారిటీగా ఉంది. సో వాళ్ళ బీజేపీ ప్లాను బలహీనపరిచి ఈసారి వాళ్ళు ఓడిపోవాలి. ఓడిపోయిన తర్వాత మొత్తం వాళ్ళు కైవసం చేసుకోవాలి. ఈ తంతు వల్ల ముఖ్యమంత్రి భుజం మీద తుపాకీ పెట్టి ఈరోజు తెలుగుదేశాన్ని కాల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకరిని కాల్చి ఆ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తుపాకీతో ఇప్పుడున్నటువంటి పాలక పక్షాన్ని కూడా టైం అంతే, 6 నెలల సంవత్సరమా 2 ఏళ్ళ కాల్చాలి అని చూస్తారు. ప్రభుత్వాలనే, పార్టీలు కాదు, ప్రభుత్వాలనే కబళించేటువంటి శక్తివంతమైనటువంటి ప్రక్రియలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. అదే ఇక్కడ కూడా నడుస్తుంది. లేదు, రెండవది, భారతీయ జనతా పార్టీ విసిరినటువంటి వలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పడ్డారు అనేటువంటిది ఇప్పటికైనా వాళ్ళు గమనిస్తే మంచిది.